పెద్దపల్లి జిల్లా రామగుండం నరశాలపల్లి గ్రామంలో కరెంటు షాక్ సర్క్యూట్ అయి ఇల్లు పూర్తిగా దగ్నమైంది. దుర్గం రాజయ్య, దుర్గం శ్రీను కూలి పని చేసుకుని తల్లితో పాటు గుడిసెలో నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కరెంట్ షాక్ సర్క్యూట్ కావడంతో ఇంట్లో ఉన్న బట్టలు, సామాను, డబ్బులు, బియ్యం అన్ని పూర్తిగా దగ్నమయ్యాయి. తక్షణ సహాయం క్రింద కోరికంటి యువసేన తలా ఇంత జమ చేసి ఆర్థిక సహాయం అందించారు. నరసరపల్లి గ్రామంలో నిన్న రాత్రి దుర్గం పోసు వైభవ్ రాజయ్య వాళ్ళ ఇంట్లో నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వాళ్ళు ఎవరు లేని సమయంలో ఇల్లు ఖాళీ దగ్ధమైంది, పూర్తిగా దగ్ధమైంది. కాబట్టి మే గ్రామస్థమైనటువంటి మేము ఇక్కడ వారికి అండగా ఉంటామని మేము ఇక్కడ ఉండడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోవడం జరిగింది. ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఉండడం జరిగింది. కాబట్టి ఆయన త్వరలో రేపో ఎల్లుండో కనీసం వచ్చి ఇక్కడ పరిస్థితిని తెలుసుకుంటామని చెప్పిండు. వీలైనంత వరకు మీరు అక్కడ ఉండి ఆ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా తెలుసుకొని మేము పూర్తి సమాచారం నాకు ఇచ్చినట్లయితే మనకు సాధ్యమైనంత వరకు పూర్తిగా వాళ్ళకు కష్టం అనేది లేకుండా వాళ్ళకు ఆ ఇల్లు కానీ ఏదైనా ఆర్థికంగా కానీ వాళ్ళ అవసరాలను తీర్చడానికి ప్రయత్నం మనం చేద్దామనే ఉద్దేశంగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వారు రేపు వచ్చిన తర్వాత వారి దృష్టికి పూర్తి సమాచారం తీసుకెళ్ళి వాళ్ళకు ఎటువంటి కష్టం ఏదైతే కష్టం కలిగిందో ఆ కష్టాన్ని తీర్చే విధంగా మేము వాళ్ళ వెంట ఉండి మా గ్రామస్తులు, మేము ఇక్కడ ఉన్న యువత ఉంటామని చెప్పడం జరుగుతుంది. ఇల్లు కాలపడేది, కరెంటు తాగి మన ఇబ్బందిలో మరి ఇప్పుడున్న చలికి మరి నాకు ఇట్లా జరిగిన విషయం నాకు మన హాస్పిటల్ తీసుకపోతే నా ఇంట్లో బియ్యము 50 కిలోల బియ్యం ఇట్లా 50,000 ఖర్చు అయింది, కాలపడ్డాయి. మరి నేను ఎట్లా బతకాలో మరి కొద్దిగా గవర్నమెంట్ సహాయకరం చేయాలని అడుగుతున్నా. బోర్లు బొక్కలు మొత్తం తినడానికి తిండి లేదు, పొందడానికి లేదు, ఏది లేదు, చలికి ఇబ్బందిలో పడుతున్నాం, మరి ఏ సహాయకరం చేయాలని ఏదో దయభక్తిగా అడుగుతున్నా. మీ సహాయకరం ఎప్పటికుంటుందా లేదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నా పరిస్థితి ఇట్లా అయింది, నా ఇంట్లో ఉందామంటే తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్ట లేదు, దొడుక్కుందామంటే ఏది లేదు. మరి నన్ను ఇవ్వాలన్న గవర్నమెంట్ ఇంత ఆయుధం చేస్తుందని నేను ఇట్లా ఆడమోర్చుకుంటున్నా. దుర్గం రాజయ్య.